ఛాతిలో ఇనుప రాడ్లు దిగిన ఇద్దరు భవన నిర్మాణ కార్మికులకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సాయి హాస్పిటల్స్ లో అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ఇరువురు ప్రాణాలు కాపాడడం జరిగిందని ప్రస్తుతం ఇద్దరు కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని సాయి హాస్పిటల్స్ ఎండి కురుకూరి విజయ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు। सायंकाल आदिवार आरिफ ने पूर्ति अनकॉन्शियस स्टेट षाको सो वो मन के नाड़ी दरकटे गुंडे वेग नियंत्रण ले टाइम में मुझे क्रिटिकल केयर टीम वो पेशेंट स्टेबिलाइज पूर्ति अवसर में रक्त अभी एर्पट्ठे जरूरी अब यह सीटी स्कैन तरह पेशेंट की जनरल सर्जन डॉक्टर नरेंद्र ये विभागा अवसर రాడ్ ఎక్కడి నుంచి దూసుకుపోయింది అన్ని గుర్తించి ఆ పార్టిక్యులర్ విభాగాలందరికీ వెంటనే ఇంటిమేట్ చేశాం। రాత్రి 10 గంటల కల్లా పేషెంట్ ని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళగలిగాం। 10 గంటల నుంచి ఉదయం 4:30 దాకా ఆపరేషన్ చేయడం జరిగింది। అలాగే సిటీ సర్జన్ యూరాలజిస్ట్ డాక్టర్ హరికృష్ణ అందరూ కూడా పూర్తిగా ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఉండి అక్కడ శ్రమించి పేషెంట్ ని పూర్తిగా సక్సెస్ఫుల్ గా రాడ్ బయటికి తీయగలిగారు। అక్కడ అయిన తర్వాత పేషెంట్ 15 రోజులు క్రిటికల్ కేర్ యూనిట్ లో ఐసీ ఉన్నా వెంటిలేటర్ మీద 15 రోజుల తర్వాత వెంటిలేటర్ పై నుంచి బయటకు వచ్చాడు। ఒక 5 రోజులు రూమ్ లో ఉన్నాడు। ఈ రోజు పేషెంట్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాడు। ఒక నెల 15 రోజుల్లో ఈ పేషెంట్ పూర్తిగా తన కార్యకలాపాలు తన పనులు తను చేసుకునే స్థాయికి వస్తాడు। ఈ విధంగా చేయడానికి ముఖ్యంగా ఈ సర్జన్స్ యొక్క స్కిల్ తో పాటు టైమ్లీ అటెండెన్స్ అదే టైం లో ఎమర్జెన్సీ రూమ్ మేనేజ్మెంట్ తర్వాత క్రిటికల్ కేర్ యూనిట్ యొక్క అన్ని విభాగాల సమన్వయం చాలా ఇంపార్టెంట్। ఇవన్నీ ఇప్పుడు మనకి రాజమండ్రిలో అవైలబుల్గా ఉండబట్టి అవి ఉన్నాయని నమ్మి పేషెంట్ని మా దగ్గర పెట్టి వైద్యం అందించుకున్నందుకు ఆ కుటుంబానికి కూడా ధన్యవాదాలు।